రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్ 300 రెసిపీగా సేమియా కేసరిని పరిచయం చేస్తున్నాను. ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. సేమియా కేసరికి కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నేతిలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పంచదార 1/4 కప్పు, జీడిపప్పు 8 లేదా 10, యాలకుల పొడి 1/4 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ 2 పించులు, నెయ్యి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పును వేపుకోవాలి. సన్నని సెగ మీద జీడిపప్పును గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును తీసి ఒక గిన్నెలో వేసుకోండి. మరలా కొంచెం నెయ్యి వేసి సేమియాలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సేమియా త్వరగా కలర్ మారుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ సేమియాలో తగినంత వాటర్ వేసుకోండి. అంటే 1 కప్పు సేమియాకి 1/4 కప్పు వాటర్ వేయాలన్నమాట. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేస్తే సేమియా బాగా మెత్తగా అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అబ్జార్బ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత షుగర్ వేసి కలుపుకోండి. ఎక్కువ తీపి తినేవారు 1 కప్పుకు 1 కప్పు షుగర్ వేసుకోండి. తర్వాత యాలకుల పొడి, ఫుడ్ కలర్ కూడా వేసి గరిటతో బాగా కలుపుకోండి. ఫుడ్ కలర్ ఆరెంజ్ కానీ రెడ్ కానీ మీ ఫేవర్ని బట్టి వేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఈ పాకం కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికిన తర్వాతే పంచదార వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కావాలంటే కొంచెం ఘీ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. సింపుల్గా అప్పటికప్పుడు అయిపోయే వంటకం కాబట్టి దీన్ని మీరు వెంటనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే, రుచికరమైన సేమియా కేసరి రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.